ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య మూడవ గురువారము. పునీత చిన్నప్ప గారి మనోపరివర్తనము, అపోస్తలుడు ఉత్సవము. లేచి జ్ఞానస్థానము పొంది యేసునామమును ఉచ్చరించుచు మీ పాపములను కడిగి వేసుకొనుము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22:3 నుండి 16 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22:3 నుండి 16 వరకు. పౌలు ప్రజలతో ఇట్లు మాట్లాడిను, నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను, కాని ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్న మీరందరూ దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను అంకితము కావించుకొంటిని. ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలగునట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించితిని. ప్రధాన అర్చకుడు, విచారణ సభలోని సభ్యులు అందరూ నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి యుద్ధ నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకొని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకొని వచ్చుటకై నేను అచ్చటకు వెళ్ళితిని. అట్లు నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభువా నీవు ఎవరవు అని అడిగితిని. నేను, నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్నవారు వెలుగును చూచిరి, కాని నాతో మాట్లాడుచుండేవాణిని స్వరము మాత్రము వినలేదు. ప్రభు, నేను ఏమి చేయవలయును అని ప్రశ్నింపగా ఆయన, లేచి దమస్కుపురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలయునని దేవుడు నిశ్చయించును, అదంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటసే నేను ఏది చూడలేకపోయితిని. అందుచే నా సహచరులు నా చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్ర విధేయుడు అననీయా అను ఒక భక్తుడు ఉండెను. యూదులందరూ అతడు మంచివాడు అని చెప్పుకొందురు. అతడు నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌలు సోదరా, నీ చూపును పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచితిని. మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పుదానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏలైనా నీవు చూచిన దానిని విన్నదానిని జనులకందరకు తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి బప్తిస్మము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగివేసుకొనుము అని ఉపదేశించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 16:15 నుండి
18వ వచనము వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్యభాషలను మాటలాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.